శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజోలు. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అంగరంగ వైభవంగా రోడ్ల మీద ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తూ ట్రాఫిక్ అయితే రోడ్ల మీద నిలిపేసి ప్రజల ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా చాలా రంగరంగ వైభవంగా స్టేజుల మీద రికార్డింగ్ డ్యాన్సులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గొంతులేస్తూ అందరూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న తరుణంలో అదే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విజయనగరం శృంగారపుకోట ఎమ్మెల్యే కోడుబండి శ్రీనివాసరావు గారు స్టేజ్ మీద మాట్లాడుతూ అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మాట్లాడటం జరిగింది. అప్పుడు ఆ తరుణంలో ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చప్పట్లతో కేరింతలతో అతన్ని ప్రోత్సహించడం జరిగింది. నాకు అప్పుడు చిన్న డౌట్ వచ్చిందండి, అంటే ఆ స్టేజ్ మీద ఉన్న వ్యక్తులకి తెలుగు రాదా, తెలుగు అర్థం కాదా, లేకపోతే ఇది నిజమేనా, అతను మాట్లాడింది నిజమేనా, నిజమయ్యి అందరూ అంగీకరించే తప్పట్లు కొట్టారా అని నాకు అర్థమైంది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా వింటే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. అవినీతి పరిపాలన రాష్ట్రంలో అందించగల ఎవరైనా ఏకైక నాయకుడు ఉన్నారంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అంటండి. మళ్ళీ ఒకసారి అండి, అదేంటిది అందరంటే నేను ఇలా నిజమా కాదా అన్న చిన్న సందేశం ఉండేది, సందేహం అయితే ఉండేది నాకు. ఈ రోజున అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారని ఆ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు మాట్లాడటం దానికి అందరూ క్లాప్స్ కొట్టడం అందరూ అంగీకరించినట్టేనా, అవినీతి పరిపాలన చేస్తున్నట్టు మీరు అందరూ ఒప్పుకున్నట్టేనా? ఎవరైనా మీ నాయకుడిని కానీ ఏదైనా విమర్శిస్తేనే ఏదైనా తప్పు జరుగుతుంది, ఇది తప్పు లేదా మాకు న్యాయం చేయండి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతులకి న్యాయం చేయండి, మీరేదో మద్యపానం నిషేధం చేస్తామన్నారు దాన్ని చెయ్యండి, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలో నెరవేర్చండి అని అడిగితే నీ అమ్మ నీ అక్క నీ తల్లి అంటూ బూతులు తిట్టుకుంటూ బూతులు పెట్టుకుంటూ వచ్చేస్తారా? మరి మీ పార్టీలో మీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడుతున్నాడు, అవినీతి పరిపాలన చేయగల ఏకైక నాయకుడు అంట, అవినీతి పరిపాలన చేస్తున్న ఏకైక నాయకుడు అంట, దానికి మళ్ళీ క్లాప్స్ కొడుతున్నారు. అంటే మీరు అందరూ అంగీకరించినట్టేనా? మేము కూడా మాట్లాడితే మీరు ఇట్లాగే తప్పట్లు కొడతారా లేకపోతే వ్యతిరేకిస్తారా? మమ్మల్ని వ్యతిరేకిస్తారు కాబట్టి మరి మీ ఎమ్మెల్యేని కూడా వ్యతిరేకిస్తారా? మరి రెండు రోజులుగా టీవీలో డిబేట్లే పెడుతున్నారు ఈ విషయం మీద, ఈ రోజు దాకా ఎవడు కూడా స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు, మరి ఎందుకు స్పందించట్లేదు? ఇది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాక అడుగుతా? ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు మద్యపానం నిషేధిస్తానన్నారు, నిషేధించలేదు ఎందుకంటే రాష్ట్రం అప్పులో ఉంది కాబట్టి కొత్త కొత్త బ్రాండ్లు అడ్డుకొచ్చి మళ్ళీ పెట్టి అమ్ముతున్నారు డబ్బుల కోసం, అది కూడా అవినీతి అంటారా మీరు? అయ్యో ఏం మాట్లాడుతున్నా శ్రీనివాసరావు గారు, మరీ ఘోరంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి అప్పుల నుంచి బయటకు తీసుకురావడం కోసం ఇచ్చిన హామీని అలా 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 పక్కన పెట్టి కొత్తగా కొత్త బ్రాండ్లు తెచ్చి ఏదో మందు అమ్ముతున్నారు, అది కూడా దగ్గరుండి ప్రభుత్వం ద్వారానే అమ్మిస్తున్నారు, రాష్ట్రానికి ఆదాయం పోలేడంత ఆదాయం రప్పిస్తున్నారు, దాన్ని కూడా అవినీతి అని ఎలా అనుకుంటారు మీరు? తప్పు మాట్లాడుతున్నారు సార్ శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, మూడు రాజధానులు, ఎలక్షన్ ముందు అసెంబ్లీలో రాజధాని నిర్ణయం తీసుకున్న సమయంలో
మేము అమరావతిలో రాజధానికి వ్యతిరేకం కాదు, అమరావతిలో రాజధాని పెట్టండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదని రాసి ఇచ్చేశారు, లిఖిత పూరితంగా రాసి ఇచ్చేశారు. ఇప్పుడు వచ్చారు, అయ్యా అక్కడ ఏ భూములు ఉన్నాయో వగైరా వగైరా ఏమున్నాయో, అక్కడ ఏ స్థలాలు ఉన్నాయో, ఏదో కొద్ది డబ్బులు ఎక్కువ వస్తాయో లేకపోతే ఏదో ఉంటుంది కదా, ఏదో రాష్ట్రం ఏదో అప్పులు ఉంది, మనం ఏమో డబ్బు లేదు వెనకబడిపోయాం. సర్లే మూడు రాజధానులు ఆడితే మనం బాగుంటాం, వెనకాల లేదో బాగుంటారని ఏదో అనుకుని ఉంటారు. దానికని మూడు రాజధానులు అన్నారు. అందరూ కూడా అవన్నీ జరిగిపోతున్నట్టే నా శ్రీనివాసరావు గారు మరీ ఘోరంగా మీరు ఆ మాత్రం దానికి ఒక రాజధాని ఇంకా పూర్తి అవ్వాలా, దాన్ని పూర్తి చేయాలని లేదు, మూడు రాజధానులను పట్టుకొచ్చి ఏదో డబ్బులు తిందామని ఏదో అనుకున్నారు అనుకుందాం. ఆ మాత్రం దానికి అవినీతి పోర్టు అని ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. Don't forget to subscribe.